సీట్లు పెంచడం. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నోడల్లా ఇతర దేశాలు పోతుంటే ఇక్కడ మనుషులు దొరకట్లా అయ్యి. తర్వాత మెడికల్ ఇప్పుడు ఒక హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చారంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినట్టు అవి గిరిజన ప్రాంతాలకు కూడా ఇచ్చారు. తద్వారా అవి అవన్నీ మోడీ ఇస్తున్నాడు, ఇతను అమలు చేసుకుంటున్నాడు. వాస్తవంగా చంద్రబాబుకి గోల్డెన్ పీరియడ్ క్రిందటిసారి వచ్చిందని తను దుర్వినియోగం చేసుకున్నాడు. ఫైబర్ నెట్ 149 రూపాయలు కేంద్రం ఇచ్చింది, ఇస్తే మనకి పండగే. అలాగే 24 అవర్స్ కరెంట్ మనం కరెక్ట్గా చేసుకుంటే బాగానే ఉండేది, తక్కువ రేటుకి కరెంట్ వచ్చి ఉండేది. ఎందుకని సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోమన్నాడు అతను. ఈయన దాన్ని తన వాళ్ళకి కట్టబెట్టడం వల్ల మనకి రాలే ఆ ప్రయోజనాలు. అట్లాగే ఈ మన ఇండస్ట్రీస్కి ఇక్కడ బోల్డ్ అన్న అవకాశం వచ్చింది కదా, ఫ్రీగా ల్యాండ్స్కి సంబంధించి ఇచ్చుకోమని చెప్పాడు కదా, అన్ని విద్యా సంస్థలు ఇచ్చాడు కదా, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు కట్టించిస్తానన్నాడు కదా అమరావతికి. అవన్నీ ఆయన వాడుకుని ఉంటే ఓ 50 ఏళ్ల పాటికి ఆయన ఎవడు మర్చిపోడు. ఇప్పుడు ఎవడో ఉద్యోగాలు పొందినోడు ఎవడో మర్చిపోతున్నాడు అంటున్నారు కదా, అసలు ఎవడు మర్చిపోయి ఉండేవాడు కదా ప్రతాంధుడు కూడా. కానీ మొన్నటిసారి ఆయనకి ఈ కేంద్రం ఇచ్చిన దానికంటే కూడా సొంత సొంత వాళ్ళని 10 ఏళ్ల నుంచి ఆవురమంటున్నారు వాళ్ళని పోషించాలన్న దాంతో దారి తప్పాడు, చేతికొచ్చింది. ఇందులో కూడా తినచ్చు, 10% మిగిలేదు.